చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ వల్ల మరి భారతదేశం అంతా ముఖ్యంగా మరి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ దాదాపు నెల రోజుల నుంచి లాక్డౌన్ లో ఉంది మరి ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు కానివ్వండి వ్యవసాయం చేసుకునే వారు కానివ్వండి అందరూ కూడా ఆ లాక్డౌన్ని చక్కగా పాటిస్తూ నెల రోజుల నుంచి తమ తమ ఇళ్ళకే పరిమితమయ్యి ఈ కరోనా మహమ్మారిని మన ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు దానిలో భాగంగా ఏదైతే మళ్ళీ రెండో విడతగా మరి మే 3 వరకు కూడా లాక్డౌన్ ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి తెలియజేయడం చెప్పడం జరిగింది ఖచ్చితంగా మే 3 వరకు కూడా తమ తమ ఇళ్ళకే పరిమితం కావాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదన్నా మీకు నిత్యావసర వస్తువులు కానీ ఎమర్జెన్సీ ఏదన్నా సరే ప్రజలందరూ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు తెలియజేయండి ప్రతి ఒక్కరూ కూడా మీ హెల్ప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఒక నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లుగా దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే మీరు అందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఏదైతే మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దాన్ని ఖచ్చితంగా ఈ లాక్డౌన్ని ప్రతి ఒక్కరూ మే 3 వరకు పాటించాలని చెప్పేసి కోరుకుంటాం చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా